Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన సన్నిహితులు ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యాపారవేత్తలు వివిధ వ్యవస్థలకు సంబంధించినటువంటి వారికి ఆ ప్రాంతంలో రాయిదా వస్తుందని చెప్పి ముందే చెప్పి వాళ్ళందరికీ ఆర్థికంగా లాభం చేకూరే విధంగా ఎకరం పది లక్షల ముప్పై లక్షల రూపాయలు కొనుక్కుని కోట్ల రూపాయలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అనుకో బాగుపడటానికి ఈ అమరావతి తీసుకొచ్చారని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటించి చెబుతూ వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏం జరిగింది ఎలా జరిగింది అన్నదే ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించి దాన్ని సిట్ కూడా ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐని ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కేసులు కట్టి వీళ్ళని లోపల పోయమని చెప్పి మార్చిలోనే ముఖ్యమంత్రి గారు సిబిఐకి ప్రిఫర్ చేసి కేబినెట్ కూడా డెసిషన్ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి కరోనా ఎఫెక్ట్ కావచ్చు, లాక్డౌన్, మరి సిబిఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండటం వలన మరి వాళ్ళు ఆర్లేలైనా కూడా స్పందించినప్పుడు మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సిఐడికి ఎంక్వైరీ చేసి కేసులు కట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా కళ్ళు తిరిగేటువంటి వాస్తవాలనే రాష్ట్ర ప్రజలు చూశారు. అయితే మరి అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి అర్ధరాత్రి జడ్జిమెంట్లు తెచ్చి ఆ పేర్లు బయటికి చెప్పొద్దని చెప్పి కోర్టుల్లో ఆదేశాలు వచ్చే విధంగా మరి వాదనలు జరిగి ముందుకొచ్చారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అవతల పక్క ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఎంత గొప్ప శక్తులు ఉన్నా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి, ఎటువంటి ఆధారాలు ఎటువంటి వాటితో సంబంధం లేని వాళ్ళని ఇటువంటిలో నిలిగిచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో వాటితో కనుక రాజధాని భూమితో సంబంధం ఉండి ఎంత గొప్పవాళ్ళు ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను చూపినటువంటి వ్యక్తి, ధైర్యంగా దమ్ముతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా న్యాయస్థానం దోషులుగా నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జీవితం ఏంటి, చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు, చంద్రబాబు నాయుడు తండ్రి ఏం చేసేవాడు, చంద్రబాబు నాయుడికి ఆస్తి ఉంది, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఇంటి వారానికి ఏ రకంగా చేరాడు, ఆ తర్వాత ఎన్ని వారాలు ఏం చేశాడు, ఈరోజు పాల కంపెనీ ఒకటి పెట్టి లక్షల కోట్లు సంపాదించాలని చెబుతున్నాడు, పాలు అమ్ముకుని హెరిటేజ్ లో పాల ప్యాకెట్లు అమ్మి పెరుగు కోవా అమ్మి లక్షల కోట్లు సంపాదించాను, వేల కోట్లు సంపాదించాను, నా హెరిటేజ్ కంపెనీ 20,000 కోట్ల రూపాయలు సామర్థ్యం ఉందని ఎవడన్న భారతదేశంలో పాలు పెరుగు అమ్ముకుని 20,000 కోట్లు సంపాదించాడు ఎవడన్నా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అవినీతి ఎలా చేయొచ్చు, కేసులు రాకుండా ఏ రకంగా స్టేలు తెచ్చుకోవచ్చు, పాలు పెరుగు పేరు మీద ఎన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి మాస్టర్ చంద్రబాబు నాయుడు బతుకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎన్ని కోర్టుల్లో కేసులు వేసినా కూడా ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు ఏ రకంగా ఆపుకున్నాడు అన్నది రాష్ట్ర ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ ఏమీ భయపడేటువంటి వ్యక్తి కాదు, వాటిల్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెబుతే డెఫినెట్ గా చంద్రబాబు మీద కూడా కేసులు పెడతారు, ఆయన స్టేలు తెచ్చుకోవచ్చు, బెయిల్ తెచ్చుకోవచ్చు, జైలుకి వెళ్లకుండా ఆపుకోవచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఆయన రకరకాలుగా చేయొచ్చు. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు చూస్తున్నారు, ఆల్రెడీ ప్రజలు శిక్ష చేశారు,
చంద్రబాబు నాయుడు బతికేంటి, వాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేంటి, దిగారు ఉండేంటి ఆ రూములో, వాళ్ళు చంద్రబాబు నాయుడు జైలు జీవితం కదా అనుభవించేది. ఈ రాష్ట్ర ప్రజలు నేల కేసు కొట్టారు, 23 సీట్లు ఇచ్చారు, సిగ్గు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సిగ్గు సేవలు లేదు కాబట్టి బతుకున్నాడు. ఈ రోజు ఒకే రూమ్ లో పరిమితం అయ్యి ఆ రూమ్ లోనే బతుకున్నాడు. జైలు అంటే అదే కదా, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి జైలు శిక్ష చేశారు, అదేవిధంగా దేవుడు జైలు శిక్ష చేశాడు. కోర్టుల నుంచి ఆయనకు ఉన్నటువంటి సంస్థల నుంచి తప్పించుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజల చేతిలో అయితే ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలో తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు, ఇంకా తీవ్రమైనటువంటి శిక్షలు ఎందు అని చేసినట్టు అన్నిటి కూడా దేవుడు విధిస్తాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు తొలగించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ అతని కంటూ 4 వ్యక్తులను పెట్టుకున్నాడు. రేపు ఏమన్నా మనకే అవినీతి కేసుల్లోనూ ఇటువంటి అవినీతికి పాల్పడినాం కాబట్టి మన ఏదైనా దేశం ఇరికిస్తారు కాబట్టి మన ఇబ్బంది పెడతారు, ప్రతి వ్యవస్థలోనూ మీడియా కావచ్చు, ప్రతి వ్యవస్థలో ఆ వ్యవస్థ లేదు ఈ వ్యవస్థ లేదు 4 చంద్రబాబు నాయుడు చెప్పాలని పెట్టుకుని ఉన్నాడు. ఆ చెంచాలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నుంచి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము కాచేసినటువంటి వ్యక్తిని కాపాడుతున్నారు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, దేవుడు చూస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలైతే శిక్షణ ఇచ్చారు, తప్పకుండా వ్యవస్థల్లో కలుగుల్లో దాక్కున్నటువంటి వాళ్ళు కూడా బయటకు తీసుకొస్తాం. న్యాయస్థానాల్లో వాళ్ళు తప్పించుకోగలరేమో కానీ ప్రజాకోర్టులో కనుక ఎవరు తప్పించుకోలేదు.